హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా మార్నింగ్ అయితే పిల్లల్ని స్కూల్కి అయితే ఆల్రెడీ రెడీ చేశాను వాళ్ళైతే వ్యాన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఈరోజు అయితే టిఫిన్ ఏం లేదు సో అందుకోసం పాలు బిస్కెట్స్ అయితే తిని ఇక్కడ వెయిట్ చేస్తూ కూర్చున్నారు ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే ఈరోజు దొండకాయ ఫ్రై చేశానమాట ఎప్పుడు చేసే దొండకాయ ఫ్రై అయ్యే కాబట్టి నేను వీడియో అనేది షూట్ చేయలేదు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గిన్నెలన్నీ తోమేశాను గిన్నెలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయన్నమాట టిఫిన్ వేయలేదు కాబట్టి చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ నేను కుండీల్లో పెట్టిన తీగలు చూడండి ఎలా ఉన్నాయో వీటికి ఏమైందో తెలియదు కానీ ఆకులన్నీ కూడా కలర్లో మారిపోయి ఇలా ఏదో వైరస్ వచ్చినట్లు వచ్చినట్లుంది వీటికి పొట్ల తీగ అనమాట ఇలా అయిపోతుంది మెయిన్ బాగుండేదండి మొన్నటి వరకు కూడా ఎందుకు కానీ ఎండలకో మరి లేదంటే ఇంకేదన్నా పురుగు సోకిందో తెలియదు కానీ ఇలా అయిపోతుంది దొండ తీగ కూడా సేమ్ అలానే ఉందనమాట నెక్స్ట్ కాయలు మీరు చూసినట్లయితే పోయినసారి చూపించినవి వైట్ కలర్లో ఉన్నాయి కదా ఇవైతే గ్రీన్ కలర్లో ఉండి సారల్లాగా వచ్చాయండి అంటే మూడు ఒక దానిలో ఒక తీగ తర్వాత అటువైపు ఉన్న పెద్ద కుండీలు అయితే మూడు తీగలు పెట్టాను కదా వాటికి వచ్చినవి ఈ కలర్లో ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడైతే ఇది కాకర తీగ చూసారా ఎలా వడబడిపోయినట్లు అయిపోయిందో మార్నింగ్ లేవని కూడా నీళ్లు పోసానండి రెండు పూట్ల పోస్తున్నా కూడా ఇలా అయిపోతున్నాయి ఎండ ఎక్కువగా ఉంటుంది కదా కుండీల్లో ఉండటం వల్ల తడని తొందరగా ఆరిపోతుంది సో అందుకోసమేమో కానీ చిన్న చిన్న కాయలు అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట ఇప్పుడిప్పుడే ఇంకా నెక్స్ట్ అయితే చెత్త బాగా పేరుకుపోయింది వారం అయిపోయిందనమాట చెత్త బండి వచ్చి వెళ్ళిపోయిందంట నేను బట్టలు ఉతికేటప్పుడు అది వచ్చింది నేను గమనించలేదనమాట ప్రతి వారం కూడా చెత్త వేసుకెళ్ళటానికి ట్రాక్టర్ వస్తుందనమాట సో అందులోనే వేస్తాము ఇంకా మార్నింగ్ బ్లాగ్ అయితే అక్కడతో ఎండ్ అయిపోయింది ఇదైతే ఈవినింగ్ అనమాట ఈవినింగ్ ఇక్కడ తోటకూర కట్ చేసుకుంటున్నానండి తోటకూర దేనికోసం అంటే నైట్ డిన్నర్లోకి కర్రీ కోసం అనమాట తోటకూర బాగా ఎదిగిపోయింది ఇంకా మావారైతే ఇప్పుడే మొక్కజొన్నకి పురుగు మందు కొట్టి దాని అయితే ఇంటికి వచ్చేస్తున్నారు నేను ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు మీరు టైటిల్ అలా ఎందుకు పెట్టానంటే నా వీడియోస్ ఎందుకు యూట్యూబ్ రికమెండ్ చేయట్లేదు అని నేను ఫీల్ అవుతున్నానంటే నేను రెండు మూడు వీడియోల వరకు పెట్టిన వీడియోల్ని డిలీట్ చేశాను అనమాట అందువల్ల రికమెండేషన్స్ అనేవి తగ్గించేసింది యూట్యూబ్ అనుకుంటున్నానండి సో అలానే చేస్తుందంట మనము వీడియో పెట్టేటప్పుడే ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఆ వీడియో అనేది అప్లోడ్ పెట్టండి నేను పెట్టిన వీడియోలు డిలీట్ చేసిన వీడియోలు బాగా వ్యూస్ వచ్చినాడు వీడియోలే అనమాట డిలీట్ చేసింది కూడా అలాంటి పరిస్థితి వచ్చిందనమాట ఇంకా పాత ఛానల్ అయితే మరీ విపరీతం అండి పది పదిహేను వీడియోస్ వరకు కూడా నేను డిలీట్ చేసేసాను ఎందుకంటే అలాంటి పరిస్థితి వచ్చింది సో అందుకోసం ఎప్పుడైనా సరే యూట్యూబ్లో వీడియోస్ షేర్ చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు మీరు అనుకోని వీడియో ఇది పెడదామా పెడితే ఫ్యూచర్లో ఏమైనా డిలీట్ చేయాల్సి వస్తుందా అని ఆలోచించుకొని పెట్టండి మీకు సంబంధించిన వీడియోస్ అయితే పర్లేదు మీరు అలా ఉంచేసుకుంటారు వేరే వాళ్ళకి సంబంధించిన వీడియోలు ఎవరైనా వచ్చినప్పుడు అలాంటి వీడియోలు షేర్ చేసే ముందు వాళ్ళని అడిగి దీన్ని ఫ్యూచర్లో నేను డిలీట్ చేయడం కుదరదు పెట్టమంటారు ఆ వీడియో లేదా అని చెప్పి అడిగి పెట్టండి లేదంటే మాత్రం చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట నా పాత ఛానల్ చాలా వరకు అందుకనే అసలు ముందుకు వెళ్ళలేదు అనమాట కొన్ని సెట్టింగ్స్ కూడా నాకైతే ఫస్ట్లో తెలియదండి ఎవరు చెప్పలేదు ఈ సెట్టింగ్స్ చేసుకుంటే మంచిది అనేది నాకు తెలియక కూడా చాలా వరకు నా ఛానల్ అనేది గ్రోత్ తవ్వలేదన్నమాట అప్పుడు ఇంకో కొత్త ఛానల్ పెట్టిన తర్వాత కూడా వీడియోస్ అనేవి డిలీట్ చేయకూడదు అనే విషయం నాకు తెలియదు అనమాట సో తెలుసున్నా కూడా ఆ నా అలా ప్రైవేట్లోనన్నా ఉంచేదానేమో డిలీట్ చేయకుండా సో ఎవరో ఏదో అన్నారని మన వీడియోస్ మాత్రం డిలీట్ చేస్తే మనకు చాలా ప్రాబ్లం అవుతుందండి మనం ఎంతో కష్టపడి వీడియోస్ చేసుకుంటాము ఒకటికి రెండుసార్లు ఆలోచించి అప్పుడు మీరు అప్లోడ్ అనేది పెట్టుకోండి నేనైతే అలానే ఫీల్ అవుతున్నాను అనమాట చాలా వరకు నాకు నేనే లాస్ట్ చేసుకున్నాను ఎందుకు వీడియోస్ అన్నీ డిలీట్ చేశానా అని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను అనమాట సో అదనమాట మ్యాటరు అందుకోసం టైటిల్ పెట్టాను టైటిల్ చూసి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి ఎందుకంటే నేను ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నానండి ఎవరు కూడా పొరపాటును కూడా ఫ్యూచర్లో మీ వీడియోస్ డిలీట్ చేయాల్సి వస్తుందేమో అని ఆలోచించుకొని వీడియోస్ అనేవి పెట్టండి ఇంకా తోటకూర కట్ చేశాను కదా దానిలో సగం వర్క్ కూడా వేస్ట్ అయిపోయింది అనుకోండి ఎందుకంటే తెల్లగా మచ్చలు వచ్చేస్తున్నాయి అనమాట తోటకూర పైన ఆకుల పైన అలా వచ్చిన ఆకులన్నీ కూడా తీసేయటం వల్ల చాలా తక్కువగా అయిపోయింది ఇంకా ఏ కర్రీ అయినా దాదాపుగా నేను ఆకుకూర అనేది ఇలానే చేస్తాను లేదంటే వెల్లుల్లి కారంతో కూడా చేస్తానండి సో వెల్లుల్లి కారం చేయడానికి ఇప్పుడు టైం సరిపోదు అనమాట సో ఫస్ట్ ఆయిల్ వేసుకొని అండి మిర్చి కరివేపాకు పోపు దినుసులు ఆనియన్స్ కొంచెం పసుపు ఉప్పు వేసేసి కలిపేసుకొని నెక్స్ట్ అవి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి తోటకూరని యాడ్ చేసుకోవాలి ఏ అయినా మనం కడుక్కునేటప్పుడు ఒకటి రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుంటే బెటర్ అండి బయట నుంచి తెచ్చినవైనా కూడా ఇంట్లో ఉన్నవైనా సరే ఇంట్లో ఉన్న వాటి మీద కూడా దాదాపుగా మనం మందు కొట్టకపోయినా ఆ దుమ్ము అదంతా పడుతుంది కాబట్టి సాల్ట్ వేస్తే కొంచెం బెటర్ అనమాట మన దోమలు కూడా గుడ్లు అనేవి పెడుతుంటాయి చాలా జాగ్రత్తగా మనం చూసుకొని క్లీన్ చేసుకోవడం బెటరు సో ఇది బాగా మగ్గింది కదా ఇప్పుడు మనం ఆకుకూర అనేది ఇందులో యాడ్ చేసుకుందామండి ఏ ఆకుకూర అయినా సరే నేను పాలకూర ఎలా చేశాను ప్రాసెస్ అంతా అలానే ఉంటుందండి కంపల్సరీగా నేను ఏదైనా మామూలుగా సింపుల్గా కర్రీస్ అని ఇలానే ఉంటాయన్నమాట స్పెషల్గా ఏదైనా చేయాలంటే మాత్రము కొంచెం ఎక్స్ట్రా ఉంటుందన్నమాట పని అనేది నార్మల్గా మనము ఏ అయినా ఇలా చేసుకొని తింటేనే హెల్త్కి చాలా మంచిదండి ఆ పొడులు ఈ పొడులని వేసి చేసామనుకోండి ఎప్పుడన్నా ఒకసారి అయితే పర్లేదు కానీ డైలీ వేసామంటే గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఖచ్చితంగా వస్తుందనమాట నేను దాన్ని ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఇది కూడా చెప్తున్నాను గుర్తుంచుకోండి మనం ప్రతి దానిలో కూడా అన్ని రకరకాల పప్పులన్నీ పొడి చేసేసి పోసేస్తూ ఉంటాము కదా సో అన్నీ పడకపోవచ్చు మనం ఆకుకూర అనేది ఇలా వండుకొని తింటే టేస్ట్ బాగుంటుంది దానిలో విటమిన్స్ పోవు పైగా ఎక్కువసేపు ఉడకదు కాబట్టి మనం తొందరగా దింపేసుకుంటాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది పైగా ఇంట్లో దొరికిన కూర కాబట్టి చాలా లేతగా ఉంది ఫాస్ట్గా అయిపోయింది కర్రీ అనేది కాకపోతే మా పిల్లలు తింటారో లేదో డిన్నర్లోకి అయితే నేను తయారు చేసి పెడుతున్నాను నాకు డౌటే అనమాట తినేవరకు కూడా సో తింటే బాగుండ ఎందుకంటే ఆకుకూర కాబట్టి పిల్లలకి చాలా మంచిది కర్రీ అయితే అయిపోయిందండి మనం కట్ చేసుకున్నంతసేపు సేపు అనమాట చేసుకోవడము ఇంకా ఓపుకున్న వాళ్ళైతే దీనిలో చక్కగా వెల్లుల్లిపాయలు కారము జీలకర్ర దంచేసి వేసేసుకున్నామంటే అసలు ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట తోటకూర అనేది ఈరోజు హేమ ఈవినింగ్ ఊడుస్తుంది నీళ్ళు ఒకళ్ళు పట్టాలి ఒకళ్ళు ఓవాలంటూ చిన్నోడు నీళ్ళు పడుతున్నప్పుడు పో పట్ట ఇందాక ముగ్గేసే ముందే ఊడ్చాను కానీ గాలి వల్ల ఎక్కడ లేని చెత్త మొత్తం వచ్చి ముగ్గు చుట్టూనే పడుతుంది పొద్దునే లేచేసరికి అసలు ఓడలేదేమో అనుకుంటారు ఇందాక నేను ఎంత ఊడ్చానో అంత డబల్ అయింది ఇప్పుడు ఈ రోజైతే వర్షం వచ్చేలానే ఉంది మా హేమ చూడండి ముగ్గులే కాదండి కోన్ డిజైన్ కూడా చాలా సూపర్గా వేసింది అనమాట ఫోన్లో అలా చూసి ఇలా వేసేసింది అసలు చాలా టాలెంట్ అయితే ఉంది మొండితనం కూడా ఎక్కువగానే ఉంటుంది సో ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుందండి వీడియో నచ్చుంటే ఒక లైక్ ఇచ్చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను